హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్ ఫ్రెండ్స్ తమ్నెల్ చూశారు కదా తమ్నెల్ మీద చూపెట్టినట్టు మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫ్రీ స్ట్రాటజీస్ అందులో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఫైనాన్స్ నిఫ్టీ మరియు మిడ్ క్యాప్ నిఫ్టీలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్ట్రాటజీస్ ఏంటని చాలామంది ఫ్రెండ్స్ నాకు అడుగుతున్నారు ఇందులో వచ్చేసరికి స్పెసిఫిక్ స్ట్రాటజీస్ మీకు చూపెడతాం ఫ్రెండ్స్ మన ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రైనింగ్ స్ట్రాటజీస్లో ఏ స్ట్రాటజీస్ బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయో ఈ స్ట్రాటజీస్లో మీకు చూపెట్టడానికి ట్రై చేస్తున్నాం చాలామంది ఫ్రెండ్స్ సార్ ఇందులో బెటర్ పెర్ఫార్మెన్స్ స్ట్రాటజీస్ చెప్పండి వాటిని మేము యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తామని చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు సో ఈ వీడియోలో వచ్చేసరికి బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్ట్రాటజీస్ ఏంటో ఒకసారి మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ చూపెడతాను సో ఇవే అనమాట ఇవి వచ్చేసరికి ఆన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ట్రేట్రాన్ ఆల్గోలో ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఆన్ అనేది ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ పర్పస్ సో ఇక్కడ ఈ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీరు ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకుని మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ సార్ బెటర్గా పెర్ఫార్మెన్స్ చేసే స్ట్రాటజీస్ ఒకసారి చెప్పండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఆర్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఫైనాన్స్ నిఫ్టీలో అని చెప్తున్నారు సో ఒకసారి మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని సూపర్ ట్రెండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఫైనాన్స్ నిఫ్టీ ఇవి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీసే ఇండెక్స్ ఆప్షన్స్ ఇది నిఫ్టీలో పనిచేస్తుంది ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క స్ట్రాటజీ ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది ఫైనాన్స్ నిఫ్టీ ఆల్రెడీ మనం గత వీడియోలో చూసాం క్యాపిటల్ వచ్చేసరికి కూడా చాలా తక్కువ అని చెప్పాం పర్ స్ట్రాటజీ వచ్చేసరికి అరౌండ్ సెవెన్ థౌసండ్ రూపీస్ కావాలి పర్ స్ట్రాటజీ వచ్చేసరికి వన్ లాట్ తీసుకుంటుంది అండ్ వన్ లాట్ ప్లస్ మనకి క్యాపిటల్ వచ్చేసరికి ఒక స్ట్రాటజీ సెవెన్ థౌజండ్ రూపీస్ సరిపోతుంది ఈ ఫోర్ స్టడీస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఫోర్ స్టడీస్ కూడా అంటే మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకోదు చాలా మ్యాక్సిమం రిస్క్ అనేది మినిమైజ్ చేస్తూ ప్రాఫిటబుల్ టు ఇంక్రీజ్ చేయడానికి స్ట్రాటజీ ఇవి ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది సో ఈ స్టడీస్ బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఈ ఫోర్ స్టడీస్ సూపర్ ట్రెండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఫైనాన్స్ నిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా అవుట్ స్టడీస్ ఇవి కూడా బాగా పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్ నిఫ్టీ అవుట్ స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్టడీ మిడ్ క్యాప్ నిఫ్టీ సో ఇవి కూడా వచ్చేసరికి వన్ లాట్ అంటే పర్ ఆర్డర్ వచ్చేసరికి వన్ లాట్ తీసుకుంటుంది ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి వర్క్ చేసే విధానం వచ్చేసరికి బ్రేక్అవుట్ టైమింగ్స్ అంటే మనకి జనరల్గా మార్కెట్ ఇండియన్ మార్కెట్లో వచ్చేసరికి మన బిఎస్సి బిఎస్సీ తీసుకున్న మా నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవుతుంది త్రీ థర్టీ క్లోజ్ అని అవుతుంది నైన్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ లోపల మనకి స్పెసిఫిక్ టైమ్స్ ఉంటాయి అన్నమాట అంటే మార్కెట్ మూమెంట్ అనేది స్పెసిఫిక్ టైంలో మార్కెట్ మూమెంట్ అనేది ఉంటుంది ఆ స్పెసిఫిక్ టైమ్స్ బేస్డ్ మీద ఈ స్ట్రాటజీస్ ఈ అవుట్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది స్టడీస్ వచ్చేసరికి అంటే ఒక మనకి పర్ డే త్రీ టైమ్స్లో మనకి మేజర్ ఇంపార్టెంట్ టైమ్స్ ఉంటే ఆ మేజర్ టైమ్స్లో మనకి బ్రేక్అవుట్ స్ట్రాటజీగా ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట ఈ ప్యూర్లీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ విత్ వన్ లాట్ ఇవి కూడా పర్ స్ట్రాటజీ సెవెన్ థౌసండ్ రూపీస్తో ట్రేడ్ చేయవచ్చు మిగతా వచ్చేసరికి కమ్యూనిటీ స్ట్రాటజీస్ ఇవి ఈ క్యాపిటల్ వచ్చేసరికి కమ్యూనిటీ సెగ్మెంట్ మిని మీకు తెలుసు కదా ఇవన్నీ మీరు తక్కువ క్యాపిటల్తో చేయొచ్చు ఇవి ఫ్రెండ్స్ మీకు తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేయవలసిన స్ట్రాటజీస్ ఇవి ఫ్రీగా యాడ్ చేసుకో థ్యాంక్ యూ